హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి రైల్వే గ్రూప్ డి అలాగే రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మెన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ కోసం మీకు దసరా సందర్భంగా ఒక బిగ్గెస్ట్ అయితే తీసుకురావడం జరిగింది మీరు ఎన్టీపీసీ కాంబో కోర్స్ తీసుకున్నట్లయితే ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో పొందవచ్చు ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కాంబో కోర్స్ తీసుకున్నట్లయితే ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో పొందవచ్చు అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆర్పీఎఫ్కి సంబంధించినటువంటి కాంబో కోర్స్ తీసుకున్నట్లయితే ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో పొందవచ్చు ఇంకా రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో పొందవచ్చు అలాగే రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి గతంలో అడిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఎవరు కూడా ప్రొవైడ్ చేయట్లేదు బట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో ప్రీవియస్ పేపర్స్ అండ్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్కి సంబంధించి మీరు వన్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో పొందవచ్చు ఇవి కాకుండా ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు సింగిల్ కోర్సులో కావాలి అనుకుంటే రైల్వే ఆల్ జాబ్స్కి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ కాంబో కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ మీరు పొందవచ్చు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది సో ఈ కాంబో కోర్స్లో మీకు క్లాసెస్ స్ వీడియోస్తో పాటు మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ప్రస్తుతానికి పీడిఎఫ్ మెటీరియల్స్ మేము మీకు పెట్టడం జరిగింది ప్రీవియస్ పేపర్స్ జీకే పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా పెట్టాము సో అవి మీరు పొందవచ్చు సో రాబోయేటువంటి రోజుల్లో టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కోర్సెస్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్గా ఈ కోర్సెస్ తీసుకోండి ఫ్రెండ్స్ మనకి రైల్వే గ్రూప్ డి లెవెల్ వన్ పోస్ట్లకి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ నుంచి అఫీషియల్గా రైల్వే గ్రూప్ డి పోస్ట్లకి సంబంధించి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్కి సంబంధించిన అఫీషియల్ సమాచారం అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఇన్ రెస్పాన్స్ టు యువర్ అబోవ్ రిఫర్డ్ అప్లికేషన్ రిగార్డింగ్ సప్లీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ వాజ్ రిసీవ్డ్ ఇన్ దిస్ ఆఫీస్ ఆన్ టెన్ టెన్ టూ ట్వంటీ ఫోర్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ డిజైడ్ దేర్ ఇన్ యాజ్ అండర్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి టెన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకే ఆ డేట్ నాటికి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రూప్ డి పోస్టులకి సంబంధించి ఉండవలసినటువంటి మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ది మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ లెవెల్ వన్ అస్ట్ వైల్ గ్రూప్ డి ఫర్ ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్స్ రివర్ట్ బ్యాక్ ఇన్ డీటెయిల్ అని చెప్పేసి ఇచ్చారు ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ అంటే అన్ఎంప్లాయీస్ని ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో వారికి నోటిఫికేషన్ డిలీజ్ చేసి గ్రూప్ డి ద్వారా మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేసి ఏ విధంగా అయితే సెలెక్షన్ చేస్తారో దాన్ని ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి అంటారు సో దీనికి సంబంధించి త్వరగా మీరు రిప్లై అవ్వండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగితే ఆర్టీఐ నుంచి మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఇది అలాగే సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ లెవెల్ వన్ గ్రూప్ డి వాట్ ఈస్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ టెక్నికల్ డిపార్ట్మెంట్ లైక్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రివర్ట్ బ్యాక్ ఇన్ డీటెయిల్ అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అయితే అడిగారు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ వేకెంట్ పోస్ట్ ఇన్ గ్రూప్ డి ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వేస్ యాజ్ ఆన్ డేట్ ట్వంటీ ఫైవ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి మరొక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఫస్ట్ టూ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ యొక్క క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్ చూసినట్లయితే the minimum educational qualification for all future recruitments to be notified after 15/6/2019 in level 1 of the pay matrix in technical departments that is civil engineering mechanical electrical and signal and telecom departments under catering wing of railways will be 10th 10th pass plus national apprenticeship certificate nac granted by national council for వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ టెన్త్ పాస్ ప్లస్ ఐటీ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నికల్ రిలేటెడ్గా ఉండేటువంటి ఈ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన మెకానికల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు గ్రూప్ డి కింద ఉండేటువంటి రైల్వేస్లోని క్యాటరింగ్ వింగ్కి సంబంధించినటువంటి పోస్టులు ఇంకా మిగిలినటువంటి పోస్టులు అన్నిటికీ కూడా టెన్త్ క్లాస్తో పాటు ఓకే టెన్త్తో పాటు ఐటీఐ చేసినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది ఓన్లీ టెన్త్ చేసినటువంటి వారికి అర్హత అయితే ఉండకపోవచ్చు టెన్త్తో పాటు ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు అలాగే హౌ మెనీ వేకెంట్ పోస్ట్ అని చెప్పేసి అడిగారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నాటికి గ్రూప్ డికి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రైల్వే జోన్స్ కలిపి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఇన్ఫర్మేషన్ సౌట్ ఈజ్ నాట్ అవైలబుల్ విత్ ఆర్ఆర్సి అని చెప్పేసి ఇక్కడ మనకి ఆర్టీఐ ఇచ్చినటువంటి ఆన్సర్ అనమాట అంటే ఆర్ఆర్సి నుంచి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్లో లేదు ఎన్ని వేకెన్సీస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలియదు అని చెప్పేసి ఆర్టీఏ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది సో ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫికేషన్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది కదా సో టెన్త్తో పాటు ఐటీఐ చేసినటువంటి వారికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అండి సో కాబట్టి దీనికి సంబంధించి మనం ఈ గ్రూప్ డి పోస్టులకి సంబంధించి ఫుల్ కోర్సును అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే సో డిస్క్రిప్షన్లో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు రైల్వేస్కి సంబంధించిన అన్ని కోర్సెస్ అయితే కనిపిస్తాయి రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి టెక్నీషియన్ ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి ఆ కోర్సెస్ అయితే తీసుకోండి మరొక అప్డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రైల్వే ఆర్పిఎఫ్కి సంబంధించి రైల్వే ఆర్పిఎఫ్లో ఓన్లీ ఎస్ఐ పోస్టులకి సంబంధించి ఎంతమంది అప్లై చేసుకున్నారనేది మనకి ఆర్టీఐ నుంచి మనకి ఆన్సర్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ చూసుకుంటే మొత్తంగా రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి సంబంధించి పదిహేను లక్షల ముప్పై ఎనిమిది వేల అరవై మంది అప్లికేషన్స్ అయితే చేసుకున్నారు ఓకే పదిహేను లక్షల ముప్పై ఎనిమిది వేల అరవై మంది అప్లికేషన్స్ అయితే చేసుకుంటే ఇందులో యూఆర్ క్యాండిడేట్స్ వచ్చేసి రెండు లక్షల ఎనభై ఏడు వేల నూట పదమూడు మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి అరవై లక్ష సారీ ఆరు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు తర్వాత ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేసి మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల రెండు మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి తొంభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఆరు మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది ఇంకా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా మనకి రాలేదు సో ఓన్లీ ఎస్ఐకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎన్ని అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగింది సో ఈ విధంగా మనకి అప్లికేషన్స్ అయితే వచ్చాయి ఎస్ఐకి సంబంధించి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి సో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా మీరు ఆ కోర్స్కి సంబంధించి మీకు ఏ కోర్స్ కావాలన్నా కూడా రైల్వేకి సంబంధించి తీసుకోండి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్